హాయ్ భయ్య ఎలా ఉన్నారు వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్ గైస్ మీ దగ్గర కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి ఎటువంటి క్రెడిట్ కార్డు ఉన్నా కూడా మీ దగ్గర ఖచ్చితంగా రివార్డ్ పాయింట్స్ అయితే కొన్ని అర్న్ చేసుకునే ఉంటారు మరి ఆ రివార్డ్ పాయింట్స్ ఎక్స్పైర్ అయ్యేంత వరకు చాలామంది వాడిని రిడీమ్ కూడా చేసుకోరు భయ్య మరి టూ ఇయర్స్ దీని ఒక టైం అయితే ఉంటుంది టూ ఇయర్స్ లోపల మీకు వచ్చినటువంటి ఈ పాయింట్స్ని మీరు రిడీమ్ చేసుకోవాలి రిడీమ్ చేసుకోవడానికి హెచ్డిఎఫ్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి అక్కడ రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత మీకు క్యాష్ రూపంలో కావచ్చు లేదంటే ఈ వోచర్స్ రూపంలో కావచ్చు లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి భయ్య మీకు కనుక తెలియకపోయినట్టు అయితే ఈ వీడియో మీకోసమే కంప్లీట్గా వీడియోని వాచ్ చేయండి మీ దగ్గర హెచ్డిఎఫ్సి సంబంధించి ఏ క్రెడిట్ కార్డు ఉన్నా కూడా మీకు ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి ఎలా రిడీమ్ చేసుకోవాలో లైవ్ ప్రాసెస్ చూపిస్తాను అందరికీ ఒకే రకమైన స్టెప్స్ అయితే ఉంటాయి భయ్యా మీ దగ్గర హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డు లేదంటే మిలియన క్రెడిట్ కార్డ్ ఉన్నట్టయితే సింపుల్గా గా వీడియోని స్కిప్ చేసుకోవచ్చు ఎందుకంటే అన్ని క్రెడిట్ కార్డ్స్కి క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్ స్టేట్మెంట్లోకి జమ చేయడం జరుగుతుంది వాటి మళ్ళీ మీరు రిడీమ్ చేసుకోవచ్చు పని అయితే ఉండదు భయ్యా సో అవా అనమాట క్రెడిట్ కార్డ్ సంబంధించి బెస్ట్ ఆప్షన్స్ మరి రిమైనింగ్ ఏ క్రెడిట్ కార్డ్స్ ఉన్నా కూడా ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి లైవ్లో ఎలా రిడీమ్ చేసుకోవాలి తెలుసుకోండి భయ్యా అలా సంకుండా ఆ ప్రాసెస్ చూద్దాం లెట్స్ టు వీడియో భయ్యా మీ దగ్గర హెచ్డిఎఫ్సి సంబంధించి ఏ కార్డు ఉన్నా కూడా ముందుగా మీరు హెచ్డిఎఫ్సి యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్లికేషన్ అనేది మరి అది లెక్కమైనట్టయితే మై కార్డ్స్ సెక్షన్లో వెళ్ళి అక్కడ కూడా మీరు కార్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ నేను హెచ్డిఎఫ్సి అకౌంట్ కలిగి ఉన్నా కాబట్టి నేను ప్రజెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నా సో దీని ద్వారానే మీకు చూపిస్తాను ప్రాసెస్ ఒకటే రకంగా ఉంటుంది పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు ఇక్కడ మొత్తం అకౌంట్ సెక్షన్ కనబడుతుంది మనకు బ్యాలెన్స్ ఇవన్నీ కనబడుతుంటాయి మరి మెనీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ పే ఆప్షన్ కనబడుతుంది కదా సో దీంట్లో కార్డ్స్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది ఇక్కడ నా దగ్గర బిజినెస్ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది భయా సో దీని యొక్క మొత్తం క్రెడిట్ లిమిట్ ఫిఫ్టీ టూ థౌసండ్ అయితే మనకు అసైన్ చేయడం జరిగింది దీంట్లో సర్టన్ అమౌంట్ అనేది ఆల్రెడీ యూజ్ అయితే చేసుకున్నా మరి కింద స్కోల్ చేసామంటే ఇక్కడ మనకి పాయింట్స్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ అని చెప్పి సో ఇక్కడ ఈ పాయింట్స్ మనం ఈజీగా రిడీమ్ కూడా చేసుకోవచ్చు సో చాలా మందికి ఈ పాయింట్స్ రిడీమ్ చేసుకోవడం తెలియక టూ ఇయర్స్ తర్వాత ఈ పాయింట్స్ ఒక్కొక్కటిగా అయిపోతూ ఉంటాయి ఎవ్రీ మంత్ అనేది ఇక్కడ ఎక్స్పైర్ అయితే కనబడుతుంటుంది కదా ఎందుకంటే మీరు అర్న్ చేసుకున్న పాయింట్స్ అవి డే బై డే హోల్డ్ అవుతుంటాయి ఎక్స్పైర్ కూడా అయిపోతుండే సో కిందకి అయితే స్క్రోల్ చేశాడు కంప్లీట్గా కింద ఇక్కడ మనకి రిడీమ్ రివార్డ్ పాయింట్స్ అనే సెక్షన్ కనబడుతుంది సో దీన్ని క్లిక్ చేసుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ రిడీమ్ రివార్డ్ పాయింట్స్ సెక్షన్కి వెళ్ళడానికి కన్ఫర్మేషన్ అవుతుంది సో కన్ఫర్మ్ చేద్దాం లాగౌట్ అవుతుంది బాయా ఎస్ అని క్లిక్ చేసేయండి ఆటోమేటిక్గా మీ యొక్క ఈమెయిల్ ఐడి లేదంటే ఇన్ఫర్మేషన్తో మనకి హెచ్డిఎఫ్సి యొక్క రిడీమ్ సెక్షన్లోకి మనం వెళ్ళిపోతాం సో కంప్లీట్గా చూసుకోవచ్చు నా దగ్గర రివార్డ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి ఇక్కడ నా క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు ఫస్ట్ ఫోర్ డిజిట్స్ చివరి ఫోర్ డిజీస్ ఇక్కడ రివార్డ్ పాయింట్స్ని మనం రీడీమ్ చేసుకోవడానికి ఫోర్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ ప్రోడక్ట్స్ అండ్ వాచర్స్ తర్వాత ఇన్స్టా వాచర్స్ తర్వాత క్యాష్ అలాగే ఎయిర్ మైల్స్ సో అన్ని రకాలుగా మనం రీడీమ్ అయితే చేసుకోవచ్చు మోస్ట్ ప్రాబ్లీ చాలామంది ఇన్స్టా వచర్స్ లేదంటే క్యాష్ రూపంలోనే రిడీమ్ అయితే చేసుకుంటారు శాంపుల్ కోసం నేను ఇన్స్టా వచర్స్ మీద క్లిక్ చేస్తున్నా మరి కిందికి స్క్రోల్ చేస్తామంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనబడుతుంటాయి ఇవన్నీ కూడా మనకు నచ్చినటువంటి వాటిలో రిడీమ్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు కేటలాగ్ అనేది చాలా పెద్దగా అయితే ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా హష్ పప్పీస్ లాంటి ఫేమస్ కంపెనీస్ కూడా దీంట్లో ఉంటాయి పీవీఆర్ అయినాస్ కావచ్చు మరి మీరు ఏమన్నా అక్కడ పీవీఆర్ షాపింగ్ చేసుకోవడం కావచ్చు లేదంటే టికెట్స్ బుక్ చేసుకోవడం కావచ్చు వాటి కోసం ఇక్కడ పాయింట్స్ని పర్చేస్ చేసుకోవచ్చు అంటే వాచర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు సో శాంపుల్ కోసమే చూపిస్తున్నా మీరు కావాలంటే ఇక్కడ మనకు సెర్చ్ వాచర్ ఆప్షన్ కనబడుతుందా సో దీన్ని క్లిక్ చేసి అమెజాన్ లాంటి పాపులర్ వెబ్సైట్ని చూసుకోవచ్చు ఉన్నాయా లేదా అని చెప్పి నేనైతే ఇప్పుడు సెర్చ్ చేస్తున్నా మరి అమెజాన్ టైప్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అమెజాన్ ప్రైమ్ వాచర్ క్వార్టర్లీ మెంబర్షిప్ అమెజాన్ గిఫ్ట్ వాచార్ థౌసండ్ రూపీస్ తర్వాత వచ్చి అమెజాన్ షాపింగ్ వోచర్ థౌసండ్ రూపీస్ ఇలా కనబడుతున్నా చూసారా సో ఇవన్నీ అమెజాన్ సంబంధించి వచ్చేస్తా అన్నమాట మీకు నచ్చినటువంటి బోచ్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు శాంపుల్ కోసం ఇక్కడ నేను అమెజాన్ ఇక్కడ గిఫ్ట్ వచ్చర్ థౌసండ్ రూపీస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఈ వోచర్ సంబంధించి మనకి ఎన్ని పాయింట్స్ కావాలనే ఇన్ఫర్మేషన్ కూడా కనబడుతుంది సో ఈ విధంగా అనమాట మీరు ఇంకా మీ దగ్గర పాయింట్స్ పదివేలు పాయింట్స్ ఉన్నట్లయితే థౌసండ్ రూపీస్ వోచర్ అనేది మనకు వచ్చేస్తుంది భయ్య మరి గిఫ్ట్ వోచర్ మళ్ళీ మీరు అమెజాన్ వెబ్సైట్లో వెళ్ళి అక్కడ అమెజాన్ వాలెట్లో యాడ్ చేసుకుని షాపింగ్ కూడా చేసుకోవచ్చు సపోజ్ మీ దగ్గర ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నట్టయితే మీరు నెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు చూడండి టూ యాడ్ చేస్తున్నాను తర్వాత ప్లస్ మీద క్లిక్ చేస్తుంటే త్రీ ఓచర్స్ అనమాట సో త్రీ ఓచస్ అంటే థర్టీ థౌసండ్ పాయింట్స్ మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది ఇక్కడ దగ్గర ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అమెజాన్ ఓర్ అయితే నేను ప్రెసెంట్ క్యాన్సిల్ చేస్తున్నాను ఇవి ఇన్స్టా ఓచాస్ సంబంధించి మళ్ళీ మీరు ఓచర్స్ని మార్చుకోవాలి లేదంటే మీరు క్యాష్ ఓపెమ్లో దీన్ని పొందాలనుకున్నట్టయితే మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రాసెస్ మళ్ళీ సేమ్ చేసుకోవాలి క్రెడిట్ కార్డ్ దగ్గరకు వచ్చి ఇక్కడ రీడీమ్ రివార్డ్ పాయింట్స్ దగ్గర వచ్చామంటే ఇక్కడ కన్ఫర్మేషన్ అవుతుంది సో లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ రివార్డ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోతుంది భయా ఇప్పుడు మళ్ళీ మన ఎయిట్ టు సిక్స్ ఫైవ్ క్రెడిట్ కార్డ్ లాస్ట్ నెంబర్ డిజిట్ ఉంది కదా అది కన్ఫర్మ్ చేసిన తర్వాత పాయింట్స్ అన్ని ఓకే అయిన తర్వాత మళ్ళీ ఏది కావాలో చూసుకోవచ్చు సో క్యాష్ మీద క్లిక్ చేశాను అనుకోండి సపోజ్ దీన్ని క్యాష్ బ్యాక్ రూపంలో మార్చుకోవాలనుకున్నాను నా యొక్క క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ఉంది కదా సంథింగ్ ఇప్పుడు ఎయిటీన్ థౌసండ్ అమౌంట్ అయితే ఉంది అది ఈ పాయింట్స్ మొత్తం రిడీమ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ ఉన్నాయి కదా సో అవైలబుల్ అమౌంట్ అనేది మనకి అంటే ఈక్వల్ట్ అమౌంట్ అనేది ఇది మొత్తం మనకి త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్కి సమానం సో ఇక్కడ మనకు నచ్చినటువంటి అమౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు పాయింట్స్ అన్ని కూడా చూసుకోవచ్చు సపోజ్ ఇక్కడ కావాలంటే చూడండి ఎంటర్ పాయింట్స్ టు రీడీమ్ అని కనబడుతుంది కదా ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంటర్ చేశానంటే ఇక్కడ దీనికి ఈక్వల్ ఎంట అమౌంట్ అనేది త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఫార్టీ ఫైవ్ పాయింట్స్ అలాగే పెట్టేశాను ప్రొసీడ్ మీద క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా ఇక్కడ ప్రొసీడర్ అయితే అయిపోతుంది ఇక్కడ రెడీ టు రిడీమ్ క్యాష్ అని కనబడుతుంది సో కార్డ్ నెంబర్ తర్వాత వచ్చి పాయింట్స్ మనం ఎన్ని రీడీమ్ చేస్తున్నాం అన్నీ కనబడుతుంటాయి సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసుకుని ఇక్కడ రిడమ్ నో మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇంకొక విషయం ఏంటంటే మరి ఇక్కడ రెడీమ్ రో మీద క్లిక్ చేద్దాం ఏం చూద్దాం ఇక్కడ కన్ఫర్మ్ క్యాష్ రిడమ్షన్ ఆఫర్ కనబడుతుంది సో దీని మీద కన్ఫర్మ్ చేశానంటే ఇప్పుడు చూడండి యువర్ క్యాష్ రిడమ్షన్ రిక్వెస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్ టేకెన్ అప్ ఫర్ ప్రాసెసింగ్ యువర్ ఆర్డర్ ఐడి అని చెప్పి విధంగా కనబడుతూ ఉంటుంది భయా సో కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు పాయింట్స్ మొత్తం ఆల్రెడీ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ ఇక్కడ ఆల్రెడీ రిడమ్ అయితే అయిపోయాయి మరి ఇవన్నీ మొత్తం మన క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లోకి అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతాయి భయా బ్యాక్ టు షాప్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మళ్ళీ అది ఎంతగా ఈక్వల్ అవుతుందనేది ఇక్కడ చూపిస్తుంది సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలంటే మనం క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మళ్ళీ ఏమైనా ఇక్కడ రిడీమ్ అయిందా లేదంటే అడ్జస్ట్మెంట్ అయిందా లేదా అనేది మళ్ళీ ఇక్కడ పేస్ సెక్షన్ వెళ్ళి కార్డులోకి వెళ్ళి చూద్దాం జనరల్గా మనకి రిడీమ్ పాయింట్స్ అవన్నీ కన్ఫర్మేషన్ రావాలనుకుంటే మాక్సిమం ఒక ఫైవ్ డేస్ అయితే టైం పడుతుంది ఓకే ఇప్పుడైతే వచ్చి చూద్దాం అయ్యా మనకి ఎంతవరకు కన్ఫర్మేషన్ అయిందా లేదనేది దీంట్లో కింది స్టోర్ చేసినట్టు ఇక్కడ అన్విలిడ్ ట్రాన్సాక్షన్ ఉంది కదా సో దీంట్లో చూడాల్సి ఉంటుంది సో ప్రజెంట్ ఇంకా మనకి అడ్జస్ట్మెంట్ అయితే అవ్వలేదు సో వెయిట్ చేయాల్సి ఉంటుంది మాక్సిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ అదంతా ఓకేనట్టయితే ఖచ్చితంగా మనకి అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది అయ్యా సో ఇలా మీ దగ్గర ఉంటే పాయింట్స్ మీరు ఈజీగా రెడీ కూడా చేసుకోవచ్చు మరి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను మన హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ సంబంధించి ఇక్కడ రివార్డ్ పాయింట్స్ ఇంకా రిడీమ్ చేసుకోవాలని చెప్పి మీకు నచ్చిన క్యాటలాగ్ని అక్కడ సెలెక్ట్ చేసుకునేసి మీరు క్యాష్ బ్యాక్ రూపంలో మార్చుకోవచ్చు అది తీసుకోవచ్చు సో లేదంటే ఏదైనా ప్రోడక్ట్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడే మీరు క్రెడిట్ కార్డ్ ఒక క్రెడింగ్ పాయింట్స్ ఒకసారి ట్రై చేసుకొని రీడీమ్ అయితే చేసుకోండి ఇవి మీకు డామ్ష్యూర్గా యూజ్ అయింది అనుకుంటా భయా యూజ్ అనేటైతే లైక్ కూడా మర్చిపోకండి ఇంకా మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండానే రిప్లై ఇస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే